ఇది మరో ఇన్సిడెంట్ అనుకోవచ్చు, ఎందుకంటే మహేశ్వరం మండలం గట్టుపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలిసిందే. ఎస్పెషల్లీ హనుమాన్ దేవాలయాలు అంటే ఆ హనుమంతుడు చాలా పవర్ఫుల్, అండ్ హనుమాన్కి సంబంధించిన భక్తులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు. సో అట్లాంటి ఫేమస్ అండ్ పవర్ఫుల్ దేవుని ఆలయంకి దగ్గరలోనే ఈరోజు ఒక షాకింగ్ సంఘటన జరిగింది. అదేంటంటే, ఆంజనేయ స్వామి దేవాలయంకి చాలా దగ్గరగానే అక్కడ ఒక దర్గా ఉంది. సో ఆ దర్గాకి, ఆ దర్గాలోనే ఒక మేకపోతును బలిచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఆంజనేయ స్వామి అండ్ దర్గా చాలా దగ్గర దగ్గర ఆల్మోస్ట్ గోడకి ఆనుకొని ఆ దర్గా ఉంది, అక్కడే మేకపోతుని బలి ఇవ్వడం. ఇక్కడ ఏంటంటే, యాక్చువల్లీ మేకపోతు బలి ఇవ్వడాలు లేకపోతే కోళ్ళని బలి ఇవ్వడాలు, అసలు అక్కడ అట్లాంటి సంస్కృతే లేదు. కొత్తగా ఈ సంస్కృతిని తీసుకొచ్చి ఈరోజు మేకపోతుని బలివ్వడంతో మహేశ్వరం మండలం గట్టుపల్లి దగ్గర ఒక రకంగా అలజడి అండ్ ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. చాలా హిందూ సంఘాలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఒక్కసారిగా దేవాలయం దగ్గరికి చేరుకొని ధర్నా కూడా చేయడం జరిగింది. పూర్తిగా నినాదాలు చేస్తూ, అసలు ఇట్లాంటి సంఘటనలు కంటిన్యూషన్గా ఎందుకు చోటు చేసుకుంటున్నాయి, ఒక వర్గం ఎందుకని హిందువులని టార్గెట్ చేసి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తోంది, సెంటిమెంట్స్ని అంటే హిందువుల సెంటిమెంట్స్ని దెబ్బతీసే ప్రయత్నం కాదా ఇది, కమ్యూనల్ వయలెన్స్ని క్రియేట్ చేసే ప్రయత్నం కాదా ఇది, పూర్తిగా దేవాలయాల్ని టార్గెట్ చేయడం ఏంటి. ఎందుకంటే ముత్యాలమ్మ ఆలయం ఇన్సిడెంట్ అసలు ఎవరు మరవకంటే ముందే, అంటే కంటిన్యూషన్గా దేవాలయాల దగ్గర ఏదో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకోవడం, అక్కడ దగ్గరలోనే ఇంకో వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండడం, ఇలాంటి ప్రోత్సహించడం, రెచ్చగొట్టడం లాంటివి చేయడం, ఇది ఎంతవరకు సమంజసం అంటూ హిందూ సంఘాలు అండ్ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ధర్నా చేయడం జరిగింది. చాలాసేపు అక్కడ నినాదాలు చేశారు, ఎక్స్ప్లెనేషన్ అడిగారు, అసలు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎందుకని జరుగుతున్నాయి, కంప్లీట్లీ దేవాలయాల్ని ఎందుకని టార్గెట్ చేసింది ఒక వర్గం, దీనికి అందరికీ ఆన్సర్ చెప్పాల్సిందే. పోలీసులు వచ్చినప్పటికీ కూడా వాళ్లకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు, ఎందుకని ఇట్లాంటి జరుగుతుంటే మీరు చూసి చూడనట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఇది కంప్లీట్లీ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, హిందువులను టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం కాదా ఇది, ఎందుకని కొత్తగా అంటే అక్కడ బలి ఇచ్చేది అసలు లేనే లేదు, అట్లాంటిది ఒక వర్గానికి సంబంధించిన అతను దర్గా దగ్గర మేకపోతుని బలి ఇస్తుంటే ఊరు వాళ్ళు చూసి వీడియో తీసి హిందూ సంఘాలకు అండ్ బీజేపీ నాయకులకు ఇన్ఫర్మేషన్ వస్తే హుటాహుటిన అక్కడికి చేరుకుని పూర్తిగా ధర్నా చేసిన సిచ్యువేషన్, ఒక రకంగా టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా, అసలు ఇట్లాంటివి బయట జరగడానికే వీలు లేకుండా ఎందుకని కట్టుదిట్టంగా మరి పోలీసులు వ్యవహరించడం లేదు, చూసి చూడనట్టుగా ఎందుకు వదిలేస్తున్నారు, ఇవి కంప్లీట్లీ ఒక శాంతి భద్రతకు సంబంధించిన విఘాతం కలుగుతుంది అని అందరూ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజైతే ముత్యాలమ్మ టెంపుల్ మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు, ఇట్లా హిందువులని టార్గెట్ చేస్తూ దేవాలయాన్ని టార్గెట్ చేస్తూ ఇట్లాంటివి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం, కట్టుదిట్టంగా వ్యవహరించబోతున్నాం, ఎంతటి వారైనా శిక్షించబోతున్నాం అన్నమాట చెప్పారు. సో ఆయన మాట్లాడిన ఈరోజే ఇంకో చోట దేవాలయానికి దగ్గర, అది వీరాంజనేయ స్వామి ఆలయానికి దగ్గరగా చాలా పవర్ఫుల్ గాడ్ ఆంజనేయ స్వామి, అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అక్కడ క్వైట్ ఫేమస్, చాలామంది మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అట్లాంటి దేవాలయానికి సమీపంలో ఒక దర్గా ఉండడం, ఆ దర్గా దగ్గర మేకపోతును బలివ్వడం, ఇది చర్చనీయాంశంగా మారిపోయింది. ఇట్లా రెచ్చగొట్టే చర్యలకు మరి ఒక వర్గం ఎందుకని కంటిన్యూషన్గా ఏదో ఒక చోట ఇట్లాంటి నాన్ సెన్స్ క్రియేట్ చేస్తోంది, ఎక్కడ అడ్డుకట్ట ఎందుకని పడట్లేదు, ప్రభుత్వం నిజంగానే దీనిపైన అంత సీరియస్గా దృష్టి పెట్టలేదా అన్నటువంటి వర్షన్ కూడా ఒకటైతే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. రేపు మహేశ్వరంలో
ఇప్పుడు ఎక్కడైతే ఈ టెంపుల్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం ఉందో అక్కడ కంప్లీట్లీ మా నిరసన ర్యాలీని కొనసాగించబోతున్నామని ఆల్రెడీ హిందూ సంఘాలు అండ్ అక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. రేపు పొద్దున అక్కడ నిరసన కార్యక్రమాలు డెఫినెట్లీ మేము తీసుకోబోతున్నాం. ఇది ఇంకెంతకాలం, మేము ఎన్ని రోజులైనా మేము పోరాటం చేయబోతున్నాం, ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఆగే వరకు కూడా పోరాటం చేయబోతున్నామని చాలా స్పష్టంగా హిందూ సంఘాలైతే చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. పోలీస్ వ్యవస్థ ఎందుకో ఎక్కడైనా ఫెయిల్యూర్ అయిందా, ఎందుకని మీరు ఇట్లాంటి ఇన్సిడెంట్ల మీద అంత సీరియస్గా వ్యవహరించడం లేదు? ఇప్పుడు ముత్యాలమ్మ ఇన్సిడెంట్ తర్వాత పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏ టెంపుల్ దగ్గర జరిగితే ఆ టెంపుల్ దగ్గర మరి పోలీస్ వ్యవస్థ ఇట్లా ఏర్పాటు చేసుకుంటూ వెళ్తారా? ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయినా కూడా చాలా చూసి చూడనట్టుగా, లేకపోతే తూతూ మంత్రంగా ఎందుకు చర్యలు తీసుకొని అక్కడికే వదిలేస్తున్నారు? దీని మీద అసలు కఠినంగా వ్యవహరించడం, అసలు ఎవరైతే ఈ మేకపోతు బలిచ్చే దానికి సంబంధించి ఆ దర్గాకి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని ఆధీనంలోకి తీసుకోవడం, అసలు ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది ఏంటి అనేది అడిగే ప్రయత్నం చేయడం చాలా సీరియస్గా జరగట్లేదు. అందుకని ఇట్లాంటి వాళ్ళు ఏదో ఒక చోట ఇంకో చోట ఇంకో చోట ఇట్లా రచ్చ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. మేమైతే చూస్తూ ఊరుకోము అన్నటువంటిది హిందూ సంఘాలు అండ్ బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో రోజు రోజుకి ఈ ఇష్యూ అయితే చాలా సీరియస్గా కంటిన్యూషన్గా జరుగుతున్నాయి. కాబట్టి బీజేపీ నాయకులు అండ్ హిందూ సంఘాలు అండ్ హిందువులు అందరూ కూడా ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నారు, ఒక్కరి మీద కఠినంగా ఏదైనా యాక్షన్ తీసుకుంటే తప్ప ఇట్లాంటి దాడులు అరిగే పరిస్థితి, ఇట్లాంటి దాడులు ఆగే పరిస్థితి ఉండదు. కాబట్టి సీరియస్ యాక్షన్ మాకు కావాల్సిందే, మాకు జస్టిస్ కావాల్సిందే, న్యాయం జరగాల్సిందే, ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇది కాదు కంప్లీట్లీ. మరి మీతోని అవ్వకపోతే ఎన్ఐఏ వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి పూర్తిగా అంటే కంప్లీట్లీ గ్రౌండ్ లెవెల్లో మేమే వెళ్ళి కంప్లీట్గా మేమే మా ఆధీనంలోకి తీసుకొని ఎన్ఐఏ ద్వారా పూర్తిగా ఒక ఎంక్వైరీ చేయించండి అన్నటువంటి డిమాండ్ కూడా బీజేపీ నాయకులు చేస్తున్నారు. ఇవాళ ఆ గవర్నర్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. సో ఇట్లా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, ఎక్కడో ఒక చోట్ల ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అడ్డుకట్ట పడాల్సిందే అన్నటువంటిది అయితే పూర్తిగా అందరూ కోరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఉద్రిక్త పరిస్థితి ఏదో ఒక చోట ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వల్ల చోటు చేసుకుంటున్నాయి. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ రూపొందించబోతుంది అనేది అందరూ వేచి చూస్తూ ఉన్నారు.